మాకున్న అంచనాల ప్రకారం మొదటి రోజు 8వ తారీఖు రేపు 150,000 మంది వస్తున్నారని కన్ఫర్మేషన్ ఇచ్చారు అదే విధంగా రెండవ రోజు 4 లక్షల మంది హాజరవుతారని మా యొక్క అంచనాలు మా అంచనాలు తారుమారు కావననని మాకున్నటువంటి సంకేతాలు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల ఆయన పరిపాలన సుపరిపాలన పట్ల చంద్రబాబు యొక్క ఫ్రస్ట్రేషన్ పట్ల వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే అద్భుతమైనటువంటి స్పందన ప్రజల్లో కనబడతా ఉంది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో ఇంతవరకు గతంలో 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు ఏమీ చేయకుండా ఈ రోజు విమర్శలు చేయడమే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో మంచి పదకాలను కూడా నిలుపుదల చేయాలన్నటువంటి ఉద్దేశంతో వివిధ వ్యవస్థల్ని అప్రోచ్ అయి తను నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఉదాహరణకి 8000 గ్రామాల్లో నిన్న ఎంత నిర్లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు అన్నటువంటిది తెలుసుకోవాలి 8000 గ్రామాల్లో స్కూళ్లను మూయించారు అన్నటువంటి విషయాన్ని నిన్న ఆరోపణ చేస్తాడు నిజానికి ఒక్క స్కూల్ అంటే ఒక్క స్కూల్ను కూడా మూసినటువంటి పరిస్థితి లేదు మీరందరికీ కూడా తెలుసు నాడు నేడు స్కూల్స్ లో విషయంలో కానీ వైద్యంలో కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ వ్యాపారంలో కానీ సామాజిక న్యాయంలో కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ లో కానీ ఏ అంశంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కన్నా ముందంజలో ఉందన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మిగతా రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఫీడ్‌బ్యాక్ కూడా అదే కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఇది చాలా డిఫరెంట్ గా కనబడుతుంది 2 లక్షల ఉద్యోగాలు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 4 ఇంచుమించుగా 4 కోట్ల 4 లక్షల మంది వాలంటీర్స్ ని నియమించడం ఇవన్నీ కూడా మనం పరిపాలనలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలకు ఉదాహరణ ఆర్బికేలు గాని వాలంటరీ వ్యవస్థ గాని ఇవన్నీ కూడా సంస్కరణలు తీసుకొచ్చినం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకి ప్రభుత్వం అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రూవ్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించాలన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి భావన నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తానన్నారు ఒకవేళ ఉద్యోగం కల్పించలేకపోయినట్లయితే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు మీ యొక్క హామీ ఏమైంది అని ప్రశ్నిస్తా ఉన్నా ఇక లిక్కర్ బ్రాండ్స్ విషయానికి వస్తే ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణలు చేస్తాడు నిజంగా చంద్రబాబు నాయుడు దీనికి జవాబు చెప్పాలి మా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క డిస్టిలరీకి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు గతంలో 20 డిస్టిలరీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిషన్స్ ఇచ్చారు అప్రూవల్స్ ఇచ్చారు 254 లిక్కర్ బ్రాండ్స్ కి కొత్త బ్రాండ్స్ కి గతంలో లేనటువంటి బ్రాండ్స్ కి ఎవరు అప్రూవల్ ఇచ్చారు కానీ ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి స్థాయికి చంద్రబాబు అన్నటువంటి విషయం గమనించుకోవాలి ఇక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి జిల్లాలను మన ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది 14 ఏళ్ళు మీరు చేయలేనటువంటి పనిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేశారు నిన్న రీసెంట్ గా విమర్శిస్తా ఉన్నాడు మదనపల్లి ఎక్కడ ఉండాలో అన్నటువంటి విమర్శని ఆయన చేస్తా ఉన్నాడు ఇది సమంజసమా ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు నిర్మాణాత్మకంగా పని చేస్తున్నారు ఇవన్నీ కూడా వ్యవస్థల ద్వారా అడ్డుకోవడం సమంజసమానని ప్రశ్నిస్తా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలకు నేరుగా ఈ 3 సంవత్సరాల్లో 1.6 లక్షల కోట్లు డిబిటి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద మధ్యలో ఎవరు మధ్యవర్తులు లేకుండా లంచగొండితనం అనేటటువంటిది లేకుండా నేరుగా ప్రజలను లబ్ధిదారులుగా చేసేటటువంటి కార్యక్రమాన్ని ఆ యొక్క ఘనత జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ఇక ఇదే
మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి గీటురాయి అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదని చెప్తా ఉన్నా. చేసిన మంచి పనులన్నీ కూడా ప్లీనరీలో చెప్తాం. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్లీనరీలో. అందరూ వక్తలందరూ కూడా మాట్లాడతారు, తీర్మానాలన్నీ కూడా పాస్ చేస్తాం. రేపటి కార్యకర్త రేపు సభకి నేను చెప్పినట్టుగా క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా హాజరవుతా ఉన్నారు. అద్భుతమైనటువంటి స్పందన. దీనిలో కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి, మేమేదో ద్వాక్రా మహిళల్ని సభకు తీసుకొస్తున్నట్టుగా ఈ రకంగా అందరి మీద ప్రెషర్ చేస్తున్నట్టుగా ఈ యొక్క బాబు ఈరోజు ఆరోపణలు చేస్తున్నాడు. మా కార్యకర్తలు ప్రతినిధులు మాత్రమే సభకు హాజరవుతారు, ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ మిగతా ఎవ్వరు కూడా హాజరు కమ్మనని మా ఆహ్వానం పంపించలేదు. నామినేటెడ్ పదవులు పొందినటువంటి వాళ్ళు, మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ ప్రతినిధులు మాత్రమే హాజరవుతారని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక ఫుడ్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అసందర్భంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. మేమేదో మంచి ఐటమ్స్, ఈ సమాజంలో నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్ ఫుడ్, వెజిటేరియన్స్కి వెజిటేరియన్ ఫుడ్. మే మొత్తం ఇంచుమించుగా 25 ఐటమ్స్ని లంచ్గా ఇవ్వడం జరుగుతుంది. 8వ తారీఖు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, 8వ తారీఖు మధ్యాహ్నం లంచ్, 8వ తారీఖు సాయంకాలం స్నాక్స్, 9వ తారీఖు ఉదయం బ్రేక్ఫాస్ట్, 9వ తారీఖు మధ్యాహ్నం లంచ్ 3 గంటల వరకు కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మేమేదో పంది మాంసం పెడుతున్నాము అనని, బహుశా చంద్రబాబు నాయుడికి అది తిని తిని అలవాటైందేమో, కానీ ఎక్కడా కూడా ఆ ప్రసక్తే లేదు, మెనూలో ఆ ఐటెం కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక ప్లీనరీ యొక్క ఘన విజయాన్ని చూసి మరింత ప్రెస్ మీట్లు పెట్టి త్వరలో బహుశా 10వ తారీఖు భోరున ఏడుస్తాడన్నటువంటి విషయం కూడా నాకు అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి ప్రతి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, వచ్చిన ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఎవరికీ అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా ఏర్పాట్లని చేశాం. ఎక్కడా కూడా పొరపాట్లు జరిగేటటువంటి అవకాశం లేదు. అందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి వివిధ కమిటీలు అద్భుతంగా పనిచేస్తున్నారు. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తయినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సేఫ్గా హాజరు కావచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక మరొక విషయం, మనకు వాతావరణం చూస్తే రేపు ఫోర్కాస్ట్ ఏంటంటే రేపు ఆ మరుసటి రోజు వర్షం వస్తుంది అన్నటువంటి ఫోర్కాస్ట్ ఉంది. వర్షం రాకుండా ఉంటే ప్లీనరీ అద్భుతంగా జరుగుతుంది. వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా చాలా సంతోషంగా ఎటువంటి అసౌకర్యానికి లోను కాకుండా ఉండొచ్చు. ఆ విషయంలో ఈ 2 రోజులు ఎగ్జెంప్షన్ ఇవ్వాల్సిందిగా భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.